రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రాగిజావను రోజుకొకసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలు చేకూరుతాయి రాగులలో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మరియు మినరల్స్ అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి కొవ్వులు తక్కువగా ఉంటాయి ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల ఇది చాలా సులభంగా జీర్ణమైపోతుంది రాగుల్లో అమినో యాసిడ్స్ వీటిలో క్రిప్టోపాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దీన్ని ప్రతిరోజూ తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి వీటిలో ఇనుము మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది రాగిపిండిలో విటమిన్ సి కూడా ఉంటుంది దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది రాగి జావ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావరూపంలో సంగటిగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది రాగిలో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మనలోని ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తాయి అంతేకాదు కండరాల ఆరోగ్యానికి రక్తం తయారవడానికి జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది ఇందులో ఉండే కాల్షియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయిలో నియంత్రించడానికి సహాయపడుతుంది రాగి సంగటి తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో కప్పు బియ్యాన్ని తీసుకోవాలి బియ్యాన్ని రెండుసార్లు బాగా కడగాలి ఒక కప్పు నీజిని పోసి అరగంటసేపు నాననివ్వాలి అలాగే ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి ఏ సైజ్ కప్పులో బియ్యం తీసుకున్నారో అదే సైజ్ కప్పుతో రాగిపిండిని తీసుకోవాలి వెడల్పాటి గిన్నె తీసుకుని నాలుగు కప్పుల నీటిని తీసుకోవాలి గిన్నెను స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి నీరు మరిగే సమయంలో నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి బియ్యం అన్నంలా మెత్తగా ఉడికిన తర్వాత రాగిపిండిని కొద్ది కొద్దిగా వేసి కలపాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి తరువాత ఓ గరిటె తీసుకుని రెండు మూడు సార్లు బాగా కలియబెట్టాలి తక్కువ మంటపై ఐదు నిమిషాలు ఉంచి దించివెయ్యాలి చల్లారిన తర్వాత ముద్దలుగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి రాగి సంకటికి కాంబినేషన్గా చికెన్ కర్రీ పప్పు సాంబార్ టమాటో చట్నీలు రుచికరంగా ఉంటాయి ఇష్టంగా తినవచ్చు